రాఖీ పండుగ రోజు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 6,37,000 మంది ప్రయాణికులు బస్సు ప్రయాణం చేశారని, 1,000 అదనంగా స్పెషల్ బస్ సర్వీసులు నడిపామని కరీంనగర్ ఆర్టీసీ రీజనల్ మేనేజర్ సుచరిత వెల్లడించారు. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఈ నెల 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఆర్టీసీ స్పెషల్ ఆపరేషన్స్ చేపట్టిందని, రాఖీ కట్టేందుకు వెళ్లే ప్రయాణికుల కోసం అదనంగా 1,000 సర్వీసులు ఏర్పాటు చేశామని తెలిపారు. రాఖీ పండుగ రోజు 6,37,000 మంది ఆర్టీసీ బస్సులో ప్రయాణించారని తెలిపారు. రాఖీ రోజు 150 సర్వీసులు హైదరాబాద్కు కేటాయించామని పేర్కొన్నారు. 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు 29,72,000 మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారని, 14 కోట్ల రూపాయలు ఆదాయము ఆర్టీసీ రీజియన్కు వచ్చిందని ఆమె వెల్లడించారు. ఈరోజు వరకు కూడా స్పెషల్ ఆపరేషన్స్ ఆర్టీసీ తరఫున చేయడం జరిగింది. ఎవరైతే రాఖీ కోసం ప్రయాణం చేస్తున్నారో ఆ ప్రయాణికులందరి సౌకర్యార్థం ఎక్స్ట్రా సర్వీసెస్ కూడా ఆపరేట్ చేయడం జరిగింది. 14th నుంచి దాదాపుగా ఈరోజు వరకు 1,000 సర్వీసెస్ ఎక్స్ట్రా షెడ్యూల్ సర్వీసెస్ కాకుండా 1,000 సర్వీసెస్ అదనంగా ట్రాఫిక్ క్లియరెన్స్ కోసం పెట్టడం జరిగింది. నిన్న ఒక్కరోజు రాఖీ పండుగ సందర్భంగా నిన్న 6,37,000 మంది ప్యాసింజర్స్ని వారి వారి గమ్యస్థానాలకి చేరవేయడం జరిగింది. సగటున్న రోజు యావరేజ్గా 4.5 లక్షల మంది మా బస్సుల్లో తిరుగుతుంటారు. కానీ నిన్న ఒక్కరోజు మాత్రమే 6,37,000 మందిని వారి వారి గమ్యస్థానాలకి క్షేమంగా చేరవేయడం జరిగింది. అలాగే ఆ ముందు రోజు కూడా 5.5 లక్షల మంది బస్సెస్లో సేఫ్గా వాళ్ళని వాళ్ళ డెస్టినేషన్స్కి పంపించడం జరిగిందండి. సో ఈ ట్రాఫిక్ ఈరోజు కూడా కంటిన్యూ అవుతుంది, ఇంకా కూడా డౌన్ క్లియరెన్స్ ఉంది. ఇప్పటికే దాదాపుగా 150 సర్వీసులు ఎక్స్ట్రా హైదరాబాద్కి పెట్టడం జరిగింది. ఇంకా ఈవినింగ్ వరకు కూడా ఇంకొక 100 సర్వీసులు నడిపే అవకాశం ఉంది. సో ప్యాసింజర్స్ అందరినీ కూడా వారి వారి గమ్యస్థానాలకి క్షేమంగా చేరవేయడమే మా ఆర్టీసీ వారి కర్తవ్యం అండి. దాదాపుగా ఈ 14వ తారీఖు నుంచి 29,72,000 మంది ఈ 6 రోజులు 7 రోజుల పరిధిలో ట్రావెల్ చేశారు.